ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం అలా పాతుకుపోతాయి. వాటిలో కళా తపస్వికే విశ్వనాథ్ గారి సినిమాలు ముందుంటాయి. ఆయన సినిమాలకు తెలుగు పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. శంకరాభరణం, సాగర సంగమం, సప్తపది, స్వాతిముత్యం, సిరిసిరి మువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, స్వయం కృషి, ఇలా సినీ పరిశ్రమ గర్వించదగ్గ ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసికల్ చిత్రాలు స్వాతిముత్యం కూడా ఒకటి. కళా తపస్వికే విశ్వనాథ్ గారు డైరెక్టర్గా, కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాలో అమాయకుడు పాత్రలో కమల్ హాసన్ గారు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు కమల్ హాసన్ గారికే కాకుండా ఈ చిత్రంలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక వారిలో ఒకరు దీప. ఈ చిత్రంలో సుబ్బులు క్యారెక్టర్లో దీప నటించారు. ఈ పాత్రలో దీప అద్భుతంగా నటించారు. 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1969లో మలయాళ ఇండస్ట్రీలో బాలనటిగా అడుగుపెట్టిన దీప ఆ తర్వాత ఎన్నో మలయాళ తమిళ సినిమాలు నటించారు. 1976లో అమెరికా అమ్మాయి సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆమె అసలు పేరు ఉన్నిమేరీ. స్క్రీన్ నేమ్గా దీపగా మార్చుకున్నారు. పంతులమ్మ, రంగూన్ రౌడీ, ఆత్మబలం, లేడీస్ టైలర్, స్వాతిముత్యం, రాము, కలియుగ విశ్వామిత్ర వంటి సినిమాలు నటించి మెప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాలు నటించిన దీప గారు హిందీలో కూడా 2 చిత్రాల్లో నటించారు. ఆ రోజుల్లో తన అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు దీప గారు. చక్రాలాంటి కళ్ళతో, ఆకర్షణీయమైన ముఖంతో అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించేవారు. తెలుగులో ఆమె పంతులమ్మ, అమెరికా అమ్మాయి, దశ తిరిగింది, కొత్త నీరు, అక్బర్ సలీం అనార్కలి, లేడీస్ టైలర్, డబ్బెవరికి చేదు, స్వాతిముత్యం లాంటి చిత్రాలతో బాగా పాపులారిటీని తెచ్చుకున్నారు. స్వతహాగా ఆమె మలయాళి. మలయాళ తెరపై ఆమె ఉన్ని మేరీగా దశాబ్దాల కాలం పాటు అలరించారు. అప్పటి మాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరితోనూ తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్నారు. 1962లో కేరళలోని ఎర్నాకులంలో ఆగస్టిన్ ఫెర్నాండెస్, విక్టోరియా దంపతులకు జన్మించారు. అక్కడే సెయింట్ థెరీసా కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. 3 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆమె తల్లి ప్రొఫెషనల్ బ్యాలెట్ ట్రూప్ను రన్ చేస్తూ ఉండేవారు. 1969లో నవవధువు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మాలీవుడ్లో రంగప్రవేశం చేశారు. మలయాళంలో ఉన్ని మేరీ అంటే అప్పట్లో అదో క్రేజ్ ఉండేది. అప్పటి ఆమె సినిమాలు మాలీవుడ్ యూత్ను బాగా అట్రాక్ట్ చేసేవి. మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో లెక్కకు మించిన చిత్రాలు నటించారు. 1982లో రియాజ్ అనే కాలేజీ ప్రొఫెసర్ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు నిర్మల అనే ఒక కొడుకు, రిహాన్ అనే మనవడు కూడా ఉన్నారు. 1992లో వచ్చిన ఎన్నోడిష్టం చూడాము అనే సినిమా ఆమె చివరి సినిమా. 90స్లోకి అడుగుపెట్టేసరికి దీప గారు బాగా లావైపోయారు. భారీ శరీరంతో ఆమె సినిమాల్లో చాలా ఇబ్బందిగా నటించేవారు. ఆ శరీరంతోనే ఆమె కొన్ని సినిమాలు చేశారు. ఆ తరువాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేశారు. స్వతహాగా ఆమె క్రిస్టియన్ కావడంతో సినిమా రంగాన్ని వదిలివేసిన నాటి నుంచి స్పిరిచువల్ వేలో ట్రావెల్ చేస్తున్నారు. చాలకుడిలోని కొట్ట అనే గ్రామంలో స్పిరిచువల్ క్యాంపెయిన్ను నిర్వహిస్తూ, క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరోపక్క బోధనలు చేసుకుంటూ సినిమాలోకి మళ్లీ వచ్చే అవకాశం కానీ, ఆలోచన కానీ లేదని, దేవుడు తనకిచ్చిన ఈ అవకాశాన్ని ఇలా సద్వినియోగపరుచుకుంటానని, జీవితాన్ని హాయిగా గడుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆ రోజుల్లో దీప గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి దీప గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం దీప గారు తన కుమారుడు నిర్మల్, నిర్మల్ భార్య రంజని, అలాగే వీరి కుమారుడు రిహాన్ అనగా దీప గారి మనవడుతో కలిసి ఉన్న ఆ క్యూట్ మూమెంట్స్ ను చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.